హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటి అంటే పిల్లలకి పాలు మాన్పించడం ఎలాగో తెలుసుకుందామండి అండ్ పాలు మాన్పించినప్పుడు గడ్డలు కడతాయి కదా దానిని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి డెలివరీ అయిన తర్వాత బ్రష్ మిల్క్ అనేవి ఎల్లో కలర్లో వస్తాయి సో ఆ మిల్క్ అనేవి అస్సలు పడేయకూడదు కొంతమంది పడేస్తారు ఫస్ట్ సిక్స్ మంత్స్ మాత్రం పిల్లలకి మదర్ ఫీడింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ మదర్ మిల్క్లో పిల్లలకి కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి ఇంకా మనం స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు సిక్స్త్ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వచ్చు ఏదైనా సరే డే టైం లెవెన్కి ఇస్తే వెంటనే డైజెస్ట్ అవుతుంది నైట్ టైం మాత్రం ఇవ్వకండి ఎయిత్ మంత్ నుండి బయట పాలు ఇవ్వడం స్టార్ట్ చేయండి ఇంకా నైన్త్ టెన్త్ మంత్లో కంప్లీట్గా స్టాప్ చేసేయండి వాటికి బదులుగా రైస్ ఫ్రూట్ ప్యూరీస్ వెజిటబుల్ ప్యూరీస్ ఇవ్వండి పాలు మాన్పించాలి అనుకున్నప్పుడు సడన్గా కాకుండా టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకోండి డే టైం మ్యాక్సిమం సాలిడ్ ఫుడ్స్ ఇవ్వండి నైట్ టైం పాలు బదులుగా వాటర్ పట్టించండి పాలు ఎలా మాన్పించాలి అంటే ఫస్ట్ మన దగ్గరే పెట్టుకొని మాన్పించడం ఇంకొకటి అమ్మ వాళ్ళ దగ్గరైనా అత్తయ్య వాళ్ళ దగ్గర కానీ పెట్టి మాన్పించడం బేబీ మన దగ్గరే పెట్టుకొని మాన్పించాలి అంటే నిపుల్స్ దగ్గర కంటిన్యూస్గా కాకరకాయ రసం రాసి ఇస్తే కనుక ఆ చేతికి బేబీ పాలు తాగడం ఆటోమేటిక్గా మానేస్తారు తరువాత వచ్చేసి వేపాకు పసరు అండి వేపాకు పసరు నిపుల్స్ మీద అప్లై చేస్తే ఆ చేతికి పిల్లలు తాగడానికి ఇష్టపడరు తరువాత కారం అనేది ట్రై చేయండి నిపుల్స్ దగ్గర కారం అనేది పెడితే ఆ కారానికి పిల్లలు ఒక్క రోజులో మానేస్తారు తర్వాత వచ్చేసి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ కూడా పేస్ట్లా చేసి ట్రై చేయొచ్చు దీనివల్ల కూడా మీకు యూజ్ ఉంటుంది తర్వాత లెమన్ లెమన్ రాయడం ద్వారా కూడా బేబీ పాలు తాగడం ఆటోమేటిక్గా మానేస్తారు పాలు మానిపించాలి అనుకున్నప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ క్యాలషియం ఫుడ్స్ తగ్గిస్తే మంచిది ఫస్ట్ పాలు మానిపించాలి అనుకున్నప్పుడు డే టైం స్టాప్ చేయించండి తర్వాత నైట్ టైం వన్ వీక్ ఇస్తూ నెమ్మదిగా పాలు మానిపించండి సో పాలు మాన్పించాలి అనుకున్నప్పుడు సడన్గా కాకుండా ఒక టూ మంత్స్ ముందు నుండి ప్లాన్ చేసుకోండి డే టైం మాక్సిమం సాలిడ్ ఫుడ్స్ ఇవ్వండి నైట్ టైం పాలు బదులుగా వాటర్ పట్టించండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి